ఆక్సిజనరేటర్లు ఇది అంటే క్రైసిస్ వచ్చినప్పుడు ఏ రకంగా ఉంది ఇప్పుడు రెమిడ్స్వర్ ప్రాబ్లం వస్తుంది అనగానే మూడు రకాలైనటువంటి ఔషధాలని రంగంలోకి తీసుకొచ్చారు దాంతో రెమిడ్స్వర్ అర్జెంటుగా ఉత్పత్తిని ఎక్కువ చేసి చూపించారు ఒక సంక్షోభ నివారణకి ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉంటాయో అన్నీ చూడాలి ఆక్సిజన్కి సంబంధించి ముందు ప్లాంట్లు పెట్టుకోమంటే ముందు వెంటిలేటర్లు ఇస్తే అవి వాడుకోలేదు తర్వాత ఎప్పుడైతే ఒక్కసారి క్రైసిస్ రాగానే ఏం చేయాల్సి వచ్చింది అందుకు దేశంలో ఉన్నటువంటి అన్ని చోట్ల నుంచి ఎయిర్ ఫోర్స్ని వాడాం నేవీని వాడం రైల్వేని వాడాం అన్ని రకాలుగా చేసిన తర్వాత ఇప్పుడు దారికి వచ్చింది బట్ ఇప్పటికీ కూడా క్రైసిస్ అనేటువంటిది రేపు థర్డ్ వేవ్కి అయినా ప్రాబ్లమే ఇప్పటికైనా సరే నెక్స్ట్కి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే సింపుల్గా అయ్యేటువంటి వ్యవహారం ఇప్పుడు ఈ ఆక్సిజనరేటర్లు జనరేటర్లు మన ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి మాజీ రసాయన సాంకేతిక శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ రావు గారు చెప్తున్నటువంటిది ఇది గాల్లో నుండి ఆక్సిజన్ తయారు చేసే యంత్రమే ఆక్సిజన్ జనరేటర్ యంత్రం లోపల ఉన్న జియోలైట్ అనే పరికరం గాల్లోని నైట్రోజన్ని తీసుకుని ఆక్సిజన్ని బయటకు వదిలేస్తుంది ఈ యంత్రం ద్వారా వచ్చే ఆక్సిజన్ తొంభై మూడు నుంచి తొంభై ఆరు శాతం వరకు ఉంటుంది ఈ ప్రాణవాయువు వచ్చే మార్గానికి గొట్టాలను అనుసంధానం చేసుకుంటే నిరంతరం ఉపయోగించుకోవచ్చు నిమిషానికి ఐదు వందల లీటర్లు ఆక్సిజన్ అందించే యంత్రంలో యంత్రంతో యాభై ఆక్సిజన్ లేదా పది ఐసియూ పడకలకి ఏడాదికి పైగా నిరంతరాయంగా ప్రాణవాయువు అందించచ్చు దీనికి విద్యుత్ కనెక్షన్ ఇస్తే సరిపోతుంది రీఫిల్ అవసరం కూడా ఉండదు మరమ్మత్తులు రావు ఏడాది తర్వాత జియోలైట్ పరికరం మార్చుకుంటే సరిపోతుంది కోవిడ్ ఆసుపత్రిలో గాల్లో వైరస్ సోకే వైరస్లో ఎక్కువగా ఉంటుంది దాన్ని శుద్ధి చేయడానికి ఎంతలోనే పరికరాలు కూడా ఉండటం వీటి ప్రత్యేకత ప్రస్తుతం నిమిషానికి ఐదు వందల లీటర్ల సామర్థ్యం ఉన్న మార్కెట్లో ముప్పై లక్షల నుంచి నలభై లక్షలకే దొరుకుతున్నాయి పెద్ద ఆసుపత్రిలో ఇట్లాంటి రెండేసి అందుబాటులో పెట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇట్లాంటి రెండు పెడితే నష్టమే ఉందే ఇవాళ రోజుని క్రైసిస్ మొత్తం సొల్యూషన్ వచ్చేసినట్టే కదా అలాగే ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్ మస్ట్గా రెండు ఆక్సిమీటర్లు పెట్టాలంటే ప్రాబ్లమ్ ఏమైనా ఉంటుంది అప్పుడు ఈ టెన్షన్ అంతా ఉండదు కదా ఇక ఆ తర్వాత ఆక్సిజన్ కొరత ఉందంటే టెన్షన్తో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఆక్సిజన్ కొరత లేదంటే సగానికి పైగా ఆగిపోతాయి ఒకసారి ఇది ఆలోచించాల్సినటువంటి బాధ్యత జగన్ సర్కార్ కేసీఆర్ సర్కార్ ఇద్దరికీ ఉంది